శుక్రవారం వేమసూరి మండల కేంద్రంలోని ఎర్రారామయ్య భవనంలో అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తే ఈ నెల అనగా మార్చి 28, 29 తేదీల్లో జరిగినటువంటి దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధువులను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత బొంతు భాస్కర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం కార్మికులను, కష్టజీవులను, కర్షకులను, కూలీలను దోచుకుంటా ఉందని, దేశ ప్రజలను మోసం చేస్తా ఉందని, భారతదేశాన్ని కాపాడుకునే దానికోసం జరిగేటువంటి సమ్మెలో ప్రజలందరూ కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, మురళీరెడ్డి, దంకర్ శీను, అరవపల్లి గోపాలరావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.